వెండి తెరపై ధృవతారలా దూసుకొచ్చింది సమంత అందంతో పాటు అభినయ కౌశలంతో మిప్పించింది నాగచైతన్యతో పెళ్లి ఓ గొప్ప మలుపైతే విడాకులు మరో మలుపు తనను తాను కొత్తగా స్వేచ్ఛగా ఆవిష్కరించుకుంటానని అప్పట్లో చెప్పింది సమంత కానీ ఇంతలోనే షాక్ మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడటం ఆమె జీవితంలో పెను విషాదం ఈ వార్త నిజం కాకూడదని ఆమె ఫ్యాన్స్ కోరుకున్నారు సింపతి కోసం ఆమె సృష్టించిన ఫేక్ న్యూస్ అంటూ యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేశారు చాలా ఆలస్యంగా సమంత స్పందించింది అప్పటికే జరగరాని నష్టం జరిగిపోయింది ఇప్పుడు తాజాగా తన ఆరోగ్యం గురించి అప్డేట్ ని ఇచ్చింది సమంత బయోసైటిస్ ఆటో ఇమ్యూనిటీ వ్యాధి ఐవీఐజీ ఇంట్రావీనస్ ఇమ్యూనోగ్లోబలిన్ థెరపీని రెగ్యులర్ గా తీసుకుంటున్నట్టు తెలియజేసింది సామ్ ఇతర వ్యాధుల కారణంగా ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఈ థెరపీ ఉపయోగపడుతుంది దీనికోసం రెండు నుంచి నాలుగు గంటల సమయం వెచ్చించాల్సి ఉంటుంది ఈ చికిత్సకు ఇంట్లోనే ఏర్పాటు చేసుకున్న సామ్ వ్యాయామాన్ని కూడా కొనసాగిస్తోంది ఇక సినిమాల విషయానికి వస్తే శాకుంతలం ఏప్రిల్ పద్నాలుగున రిలీజ్ అవుతోంది విజయ్ దేవరకొండతో ఖుషీ చిత్రం సెట్స్ పైన ఉంది సిటెడల్ వెబ్ సిరీస్ లోను శామ్ నటిస్తోంది మొత్తానికి మయోసైటిస్ మాయ నుంచి తప్పించుకుంటూ సినీ క్యారియర్ ని ట్రాక్ లో పెడుతోంది సమంత